జీవితం కొంతమందికి ఎక్కువ ప్రత్యామ్నాయాలను అంటే ఛాయిసెస్ ఇవ్వదు నేనిచ్చింది తీసుకో అంటుంది అలాంటి వాళ్ల జీవితాలు ఒక గాడిలో నడుస్తూ ఉంటాయి తప్పులేదు అది వాళ్ల జీవనశైలి అనుకోవచ్చు మరికొంతమందికి జీవితం ఏది కావాలో ఎంచుకోండి అని వివిధ రకాల ప్రత్యామ్నాయాలను ఇస్తుంది అలాంటి వాళ్లు సమస్యల నుంచి నుంచి దూరంగా వెళ్లిపోయి సౌకర్యవంతంగా జీవించగలిగే అవకాశాలు చాలా ఉంటాయి అయినా వాళ్లల్లో కొంతమంది ఇది కష్టం ఇది నష్టం ఇది మనకెందుకులే అనుకోకుండా తాము నమ్మిన ఆశయాలకోసం విలువల కోసం తమను నమ్ముకున్న వారి సంక్షేమం కోసం ఎన్ని ఆటుపోట్లనైనా ఎదుర్కొంటారు ఎన్ని ఎత్తుపల్లాలనైనా భరిస్తారు అలాంటి వాళ్లు పదిమంది మనసుల్లో నిలిచిపోతారు చరిత్రలో తమకంటూ కొన్ని అధ్యాయాలనో వాక్యాలనో అక్షరాలనో సొంతం చేసుకుంటారు అదుగో సరిగ్గా ఈ కోవకు చెందినవాడే పురచ్చి తలైవర్ మక్కల్ తెలగం ప్రజానటుడూ ప్రజానాయకుడు తమిళనేలపై ఒక్కడూ తమిళ పేద ప్రజల గుండెల్లో ఒకే ఒక్కడు ఎం జి రామచంద్రన్ బయల్దేరింది ఎక్కడైనా స్వయంకృషితో ఎదిగారు పేరు డబ్బు సంపాదించారు రాజకీయాల్లో కూడా హీరో అయ్యారు ఇంతవరకు బాగానే ఉంది అయితే జీవిత ప్రయాణపు చివరి మూడు సంవత్సరాలు అనుక్షణం అనారోగ్యంతో పోరాడుతూ మాట కూడా సరిగ్గా రాని స్థితిలో విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నప్పటికీ అది కాదు అనుకుని చివరి క్షణం వరకు తమిళనాడు రాజకీయాల్లో నిలిచి వివిధ సమస్యలతో పోరాడినందుకు ఎంజీఆర్ని ని ప్రత్యేక వ్యక్తిత్వం గల ప్రముఖుడిగా తమిళనాడు ప్రజలు ముఖ్యంగా పేదవారు ఈనాటి కూడా గౌరవిస్తున్నారు పూజిస్తున్నారు ఎంజీఆర్ గారి డెబ్భై సంవత్సరాల సుదీర్ఘ జీవనయానం గురించి గత ఇరవై ఒక్క భాగాల్లో అనేక విశేషాలు తెలుసుకున్నాం క్రిందటి అంటే ఇరవై ఒకటవ భాగంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎంజీఆర్ గారి రాజకీయ జీవితంలోని సంఘటనల గురించి అలాగే ఏఐఏడిఎంకేలో నానాటికీ ముదిరిన జయలలిత అనుకూల వ్యతిరేక వర్గాల విభేదాల గురించి వీటన్నింటినీ ఎంజీఆర్ సమర్థవంతంగా ఎలా నియంత్రించారు అనే విషయం ఇవన్నీ మాట్లాడుకున్నాం ఆయన సన్నిహితులు ఆయన కూడా గమనించింది గమనించినప్పటికీ నిర్లక్ష్యం చేసిన అంశం ఏమిటంటే ఈ ఒత్తిళ్లన్నీ కూడా ఎంజీఆర్ ఆరోగ్యం మీద ప్రత్యక్షంగానూ పరోక్షంలోనూ కూడా చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనేది అవన్నీ కూడా రహస్యంగా దాడి చేసి ఆయన ఆయుష్ను మరొక సంవత్సరానికి మాత్రమే పరిమితం చేశాయి కాలక్రమంలో మనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ముగించుకుని పందొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రవేశించాం ఎంజీఆర్ ఈ నేలపై నడిచేది వారం తక్కువగా ఈ సంవత్సరం చివరి వరకు మాత్రమే ఎంజీఆర్ కెలిడియోస్కోపిక్ జీవితంలోని చిట్ట చివరి సంవత్సరం ఎలా గడిచిందో ఈ ఇరవై రెండవ భాగంలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఒకటిన ఎంజిఆర్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని అమలుపరిచింది అదే ఐదేళ్ల క్రిందట వాళ్లే సడలించినటువంటి మద్య నిషేధాన్ని మళ్లీ పాక్షికంగా విధించడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదహారు వేల పైగా సారాయి కల్లు దుకాణాలని మూసేయించారు అంతకు ముందు సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు మొదట్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఏమని వచ్చే ఏడాది మద్య నిషేధం తీసుకొస్తాము అని ఆ ఎన్నికల్లో ఏఐఏడిఎంకే ఘన విజయం సాధించకపోయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సార వ్యాపారాన్ని మూసేయించేశారు దీనివల్ల మద్యపానానికి అలవాటుపడి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న పేదల కాపురాలు బాగుపడాలని ఎంజీఆర్ ప్రభుత్వం యొక్క ఆశయం ఈ పాక్షిక మద్యపాన నిషేధం అనేది కేవలం కల్లు సారాయి దుకాణాలకు మాత్రమే పరిమితం చేసి ఐఎంఎఫ్ఎల్ ఆ లిక్కర్ షాపులను మాత్రం అలాగే కొనసాగించారు సహజంగానే కరుణానిధి వర్గం ఈ పాక్షిక మద్యపాన నిషేధాన్ని విమర్శించారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అన్నారు మరికొంతమందేమన్నారంటే అంతకు నెలల ముందే మంత్రివర్గం నుంచి తీసేసినటువంటి ఆర్ఎం వీరప్పన్కు సారా వ్యాపారుల యొక్క ఉంది ఆయన్ని దెబ్బతీయడానికి ఎంజీఆర్ గారు సారా దుకాణాలు మూసేయించారు అని ఎవరేమన్నప్పటికీ పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం అన్నారు ఎంజీఆర్ ఇలా మొదలైందండి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఎంజీఆర్ గారి జీవితంలో తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పధ్నాలుగు సంక్రాంతి పొంగల్ ఎంజీఆర్ హీరోగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంవత్సరాల్లో ఏడెనిమిదేళ్ళూ వరసగా ప్రతి సంవత్సరం సంక్రాంతికి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన సందర్భాల గురించి మనం లోగడ కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం ఎంజీఆర్ జీవితంలో చిట్టచివరి సంక్రాంతి రోజు ఆయన ఏ వేడుకలూ చేసుకోలేదు కారణం అంతకుముందు నాలుగు నెలల క్రిందట వాళ్ళన్నయ్య చక్రపాణిగారు పరమపదించడం అప్పుడే ప్రకటించారు నేను వచ్చే సంవత్సరం సంక్రాంతి జరుపుకోవడం లేదు అభిమానులెవరూ ఆ రోజు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని బహుశా ఆ పై సంవత్సరం నుంచి మళ్లీ యథావిధిగా సంక్రాంతి జరుపుకుందామో అనుకున్నారేమో కాని ఆయనకు ఆ అదృష్టం దక్కలేదు తరువాత చివరి సంవత్సరాల్లో ఈ లోకం నుంచి తన నిష్క్రమణను ఎంజీఆర్ ముందుగానే ఊహించారా ఏమో చెప్పలేం కాని ఆయన తన ఆస్తుల వీలునామా పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంక్రాంతికి నాలుగు రోజుల తర్వాత అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్దెనిమిదిన రిజిస్టర్ చేయించారు విల్లులో ఏం రాశారో చెప్పే ముందు ఒక సంఘటన చెప్తాను ఆ రోజుల్లో రోజురోజుకి అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాల్లో ఎంజీఆర్ ఒక్కొక్కసారి హఠాత్తుగా మంచం మీద నుంచి లేచి తన ఇంటి చుట్టూ ఉన్న తోటలోకి తీసుకెళ్లమని భార్య గాని వ్యక్తిగత సహాయకుడు మాణికన్నగాని అడుగుతూ ఉండేవాళ్లట తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ప్రతి చెట్టునీ ప్రతి పూలపదనీ ఆప్యాయంగా చూసుకుంటూ ఉండేవాళ్లు అలా ఆయన తోటలో నడుస్తున్నప్పుడు ఒకరోజు తోటమాలి తన ఎనిమిదేళ్ల కూతురుని ఎంజీఆర్ గారి దగ్గరకు తీసుకొచ్చారు ఏమైంది అని ఆరా తీస్తే ఆ పాపకు మాటలు రావడం లేదని పుట్టుకతోనే మోగా అని తెలిసింది ఎంజీఆర్ వెంటనే తన వ్యక్తిగత స్పీచ్ థెరపిస్టుల్ని ఆ పాపను పరీక్ష చేయమని చెప్పారు వాళ్లు ఆ పాపకు స్పీచ్ థెరపీ ఇవ్వడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఆ తోటమాలి స్థాయికి బయటికెళ్లి అలాంటి వైద్యం చేయించుకోవాలంటే చాలా చాలా ఖరీదైంది కాని ఎంజీఆర్ ఔదార్యం వల్ల ఉచితంగా లభించింది ఆయనకు మూడు నాలుగు నెలల్లోనే చాలా వ్యత్యాసం కనిపించింది ఆ పాప కాస్త కాస్త మాట్లాడడం మొదలుపెట్టింది ఆ సంఘటన ఎంజీఆర్ మనసు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది ఇంకా ఎంతమంది ఇలాంటి చిన్నారులు సరైన వైద్యం అందక దివ్యాంగులుగానే మిగిలిపోతున్నారో కదా అని ఆలోచించారు ఎంజీఆర్ దీని ఫలితమే ఆయన వీలునామాలో రాసినటువంటి ఒక క్లాజు అదేమిటంటే రామవరం గార్డెన్సులోని పెద్ద భవంతిని మాత్రం జానకి చెందేలాగా రాసి మిగతా స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కూడా తన పేరు మీదనే ఉంచేసుకున్నారు ఎవ్వళ్ళకి వారసత్వం ఇవ్వలేదు రామవరం గార్డెన్స్లోని ఇల్లు తప్ప మిగతా ఏడున్నర ఎకరాల్లో మోగ బధిర బాలబాలికలకు ఉచితంగా పాఠశాల వసతి గృహం నిర్మించాలని వ్రాశారు ఈ ఉచిత పాఠశాలలో చేర్చుకున్నటువంటి బధిర మోగ పిల్లలకు వసతి భోజనం దుస్తులు వైద్య సదుపాయాలు విద్యా సదుపాయాలు వృత్తి విద్యా శిక్షణ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగా కల్పించాలి వాళ్లకు అవసరమైనటువంటి స్పీచ్ థెరపీ హియరింగ్ ఎయిడ్స్ ఇలాంటివన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలి ఈ నిర్వహణకు కావలసిన నిధుల్ని శాలిగ్రామంలోని తన ఆస్తి సత్యా గార్డెన్స్ ద్వారా వచ్చే ఆదాయంలో నుంచి తీసుకోవాలి ఇది ఆయన నివసిస్తున్నటువంటి రామవరం గార్డెన్స్ కి సంబంధించి ఆయన విల్లులో రాసింది ఇంకా ఎంజీఆర్ గారి మరో ఆస్తి సత్యా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ దాన్ని ఏఐఏడిఎంకే పార్టీకి రాసిచ్చారు దాని నిర్వహణ అంతా కూడా పార్టీ నిధుల నుంచే ఖర్చు పెట్టుకోవాలి అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా పార్టీలో చీలికలు వచ్చినా లేదా అసలు పార్టీనే మూతబడిపోయే పరిస్థితి వస్తే గనక ఆ ఆస్తి కూడా బధిర మోగ శరణాలయానికే చెందుతుంది అని రాశారు భారతదేశ చరిత్రలో ఏ సినిమా హీరో ఏ రాజకీయ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఇంత త్యాగం చేశారండి అందుకే పదే పదే చెప్పాను సంపాదించినదంతా సమాజానికే అంకితం చేశారు అని ఆ వీలునామాని అమలుపరిచేట బాధ్యతను తన వ్యక్తిగత లాయర్ ఎన్సి రాఘవాచారికి అప్పగించారు ఆయన తర్వాత జానకి మేనకోడలి భర్త ఎం రాజేంద్రన్ ఆయనకు వ్రాశారు ఇదంతా కూడా మన కథాక్రమంలో అంటే లైన్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్దెనిమిదిన ఆయన రిజిస్టర్ చేసినటువంటి వీలునామా గురించిన విశేషాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి చివరిలో జరిగిన మరొక సంఘటన దశాబ్దాల పాటు తమిళ చలనచిత్ర ఏలిన మక్కళ్ తిలగం తన జీవితంలో చిట్ట చివరిసారిగా సినిమా సెట్స్కి వెళ్లినటువంటి సందర్భం ఎంజీఆర్ సినీ జీవితం యొక్క చివరి సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దర్శకుడు సివి శ్రీధర్ ఆయంతో నీయన్ దైవం అనే సినిమాని ప్రారంభించారు హీరోయిన్ లత దాదాపుగా నాలుగు వేల అడుగుల నిడివిగల చిత్రం షూటింగ్ కూడా పూర్తయ్యింది ఈలోగా ఎంజీఆర్ ముఖ్యమంత్రి కావడం ఆ సినిమా మూలపడడం జరిగింది పదేళ్ల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి చివర్లో మళ్లీ ఆ సినిమా పట్టాలకెక్కింది అయితే ఎంజీఆర్తో కాదు ఎంజీఆర్ అభిమాని సన్నిహితుడు దర్శక నిర్మాత నటుడు భాగ్యరాజా ఆధ్వర్యంలో భాగ్యరాజా నటిస్తూ ఎంజీఆర్ లత సంగీత వాళ్లు నటించినటువంటి అన్నా అన్నానీయన్ దైవం అసంపూర్తి చిత్రాన్ని వాడుకుంటూ అవసర పోలీస్ హండ్రెడ్ అనే పేరుతో ఆ సినిమా నిర్మాణాన్ని కొనసాగించాలి అని ప్రారంభించారు ఆ షూటింగ్ ముహూర్తానికి ఎంజీఆర్ హాజరయ్యారు పదేళ్ల క్రిందట తాను ఆడిపాడిన చిత్రం ఇప్పుడు అదే సినిమా కొనసాగింపుకి నిశ్శబ్దంగా జ్యోతి ప్రజ్వలన చేశారు ఎంజీఆర్ ఎంజీఆర్తో కూడా కొన్ని సీన్లు షూట్ చేస్తారు అని ఆ రోజులు అనుకున్నారు కాని అది జరగలేదు ఆ సినిమా కూడా ఎంజీఆర్ మరణించాక రెండేళ్లకు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలై ఘన విజయం సాధించింది ఈ సంఘటన తర్వాత ఆయన జీవించి ఉండగా మళ్లీ ఏ సినిమా ఫంక్షన్కు హాజరయ్యే అవకాశం రాలేదు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెలల్లో జరిగినటువంటి మరొక సంఘటన ప్రముఖ పత్రిక ఆనంద వికటన్ సంపాదకుడు ఎస్ బాలసుబ్రహ్మణ్యన్ని ఏఐఏడిఎంకే ప్రభుత్వం అరెస్టు చేసి రెండు రోజులు మద్రాసు సెంట్రల్ జైల్లో ఉంచారు కాస్త నేపథ్యం చెప్తాను జీవిత ప్రయాణంలోనండి పరిచయం పరిచయమవుతూ ఉంటారు వాళ్ళ వృత్తులను బట్టి స్థాయిని బట్టి అలా పరిచయమైనటువంటి వ్యక్తుల మధ్య సమీకరణాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఆ సమీకరణాలు ఎల్లకాలం ఒకేలాగా ఉండాల్సిన అవసరం లేదు కాలగమనంలో వ్యక్తుల స్థానాలు మారి స్థాయి భేదాలు ఏర్పడినప్పుడు ఆ సమీకరణాలు సరళతరం కావచ్చు సంక్లిష్టం కావచ్చు ఒకరు హీరో ఇంకొకరు సినిమా దర్శకుడు వాళ్ల కలయికలో హిట్ సినిమా వచ్చింది కాలక్రమంలో ఆ దర్శకుడు పత్రికా సంపాదకుడయ్యాడు ఆ హీరో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు పత్రికా సంపాదకుడు ప్రభుత్వాన్ని విమర్శించే ఒక కార్టూన్ ప్రచురించాడు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన జైలుకు పంపించింది ఇదేదో ఒక క్రైమ్ సినిమా కథలాగా ఉంది కదండి ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఆ హీరో మన ఎంజీఆర్ ఆ దర్శకుడు ఎస్ బాలన్ లేదా ఎస్ బాలసుబ్రహ్మణ్యన్ ఆ సినిమా హిందీ జంజీర్ కి తమిళ వర్షన్ సిరితువాళా వేండాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలై ఘన విజయం సాధించింది ఎస్ఎస్ బాలన్ అంటే జమినీవాసన్ గారబ్బాయి జమినీవాసన్ గురించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో చెప్పాను ఆయన సినిమాల్లోకి రాకముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై దశాబ్దం మొదట్లో ఆనంద వికటన్ అనే ఖాయిలాపడిన పత్రికను కొని అప్పుడు మీడియా రంగంలోకి ప్రవేశించారు అని ఆ పత్రిక నుంచి ఇప్పటి వరకు కూడా నడుస్తూనే ఉందండి ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా నడుస్తూనే ఉంది జమినీ వాసన్ క్రియాశీలకంగా సినిమాలు నిర్మించిన రోజుల్లో ఎంజిఆర్ వందవ సినిమా దానికి దానిక్కూడా ఆయనే నిర్మాత ఆయన తర్వాత జమినీ స్టూడియో ఆనంద వికటన్ ఈ రెండింటికి కూడా వాళ్ళ అబ్బాయి ఎస్ఎస్ బాలన్ అధిపతి అయ్యారు ఆ తర్వాత ఈ ఎస్ఎస్ బాలన్ గారి దర్శకత్వంలోనే ఎంజిఆర్ సినిమా వచ్చింది అనుకున్నాం కదా కాలగమనంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎంజిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు ఎస్ఎస్ బాలనేమో సినిమా నిర్మాణం తగ్గించుకుని ఆనంద వికటన్ పత్రిక ఎడిటర్ గాను మేనేజింగ్ డైరెక్టర్ గాను కొనసాగుతూ ఉన్నారు అండ్ చాలా నిక్కచ్చి మనిషి పత్రికా సంపాదకుడిగా ఎవరికీ భయపడే వ్యక్తి కాదు కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలను ఆనంద వికటన్ ద్వారా వ్యక్తపరుస్తూ ఉండేవాళ్లు ఇప్పుడు అసలు కథలకు వద్దాం మనం మాట్లాడుకుంటున్న పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చిలో ఆనంద్ వికటన్ పత్రిక ముఖ చిత్రం మీద ఒక కార్టూన్ ముద్రించారు ఒక రాజకీయ బహిరంగ సభలో వేదిక మీద ఉన్నవాళ్ల గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు ఆ స్టేజి మీద ఉన్నవాళ్లలో ఎమ్మెల్యే ఎవరు మంత్రి ఎవరు అని ఒకతను అడిగాడు రెండో వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం జేబుదొంగలా దొంగలా కనిపించే అతని ఎమ్మెల్యే గోండాలా కనిపించే అతను మంత్రి అని ఇదండి కార్టూన్ సహజంగానే ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది అని శాసనసభ్యులు మంత్రులు స్పీకర్కి ఫిర్యాదు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై ఎనిమిదిన అసెంబ్లీలో స్పీకర్ ఈ అంశాన్ని చర్చకు అనుమతించారు ఆనంద వికటన సంపాదకుడు ఎస్ ఎస్ బాలన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఆ క్షమాపణ పత్రికలో మొదటి పేజీలో ప్రచురించాలి లేకపోతే శిక్షార్హుడవుతాడు అని సభ తీర్మానించింది ఎస్ఎస్ బాలన్ ససేమిరా క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అన్నారు పైగా ఆ కార్టూన్ తాను ఎందుకు ప్రచురించాల్సి వచ్చిందో వ్యంగ్యంగా వివరించారు ఆనంద వికటంలో దీనికి సంతృప్తి చెందనటువంటి శాసనసభ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నాలుగున బాలన్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే మూడు నెలలు జైల్లో ఉంచాలి అని తీర్మానించింది ఆ తీర్మానం వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన తీసుకెళ్లి మద్రాస్ సెంట్రల్ జైల్లో ఖైదీని చేశారు ఇంతవరకు ఎంజీఆర్ గారు రంగంలోకి రాలేదు ఎంజీఆర్కి బాలన్ చిరపరిచితుడు కదా అయినా కాని ఎంజీఆర్ ఈ విషయంలో చేసుకోలేదు అని కరుణానిధి విమర్శించడమే కాకుండా బాలన్ని వెంటనే విడుదల చేయకపోతే సభ నుంచి మేమంతా వాకౌట్ చేస్తాము అని ప్రకటించారు రెండు రోజుల తర్వాత అంటే ఏప్రిల్ ఆరున స్పీకర్ ముఖ్యమంత్రి ఎంజీఆర్ విశాల హృదయంతో బాలన్ని విడుదల చేయమని చెప్పారు అని ప్రకటించి ఆ ఎస్ఎస్ బాలన్ గారిని విడుదల చేశారు ముందులోనే ఎంజీఆర్ కలగజేసుకుని బాలన్ లాంటి ప్రముఖుణ్ణి జైలుకు పంపించే పరిస్థితి రాకుండా చూస్తే బావుండేది అని మేధావులు పత్రికా ప్రముఖులు కూడా వ్యాఖ్యానించారు సహజంగానే ప్రభుత్వంలో ఏది జరిగినా ముఖ్యమంత్రినే బాధ్యుణ్ణి చేస్తారు కదా ఇక్కడ కూడా అదే జరిగింది తరువాత మనం ఒక్కొక్క నెల ఒక్కొక్క రోజు ముందుకెళ్తూ ఉంటే ఎంజీఆర్ అభిమానులు ఎప్పుడూ రాకూడదు అనుకున్న రోజు దగ్గరవుతోందండి ఎవరి భావాలు ఎలా ఉన్నా కాలం ఎవరికోసం ఆగదు కదా అలాగే మనం కూడా కథలో ముందుకు వెళ్లాల్సిందే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎంజీఆర్ విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆయన ఆరోగ్యాన్ని మరింతగా దెబ్బతీసిన ఇంకొక అంశం శ్రీలంక ఎల్టిటిఈ వ్యవహారం వివరాలు చెప్తాను శ్రీలంకలోని తమిళుల సమస్యలు ఎల్టీటీఈ ఆవిర్భావం ఎంజీఆర్ వ్యక్తిగతంగానూ ప్రభుత్వ పరంగానూ కూడా ఎల్టీటీఈకి ఇచ్చిన మద్దతు గురించి ఇదే కార్యక్రమ పరంపరలో పదిహేడవ భాగంలో చెప్పాను అదంతా కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు ప్రాంతాల్లో జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇప్పటికూడా శ్రీలంకలోని తమిళుల పోరాటం ఒక రాలేదు ఎల్టిటిఇతో పాటు మరికొన్ని సాయుధ పోరాట దళాలు కూడా పుట్టుకొచ్చినప్పటికీ గట్టి పట్టు ఉన్న సంస్థ ఎల్టీటిఈనే ఎంజీఆర్ మద్దతు కూడా కి దాని నాయకుడు ప్రభాకరన్కి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ప్రాంతానికి ఎల్టిటిఈ పోరాటం తీవ్రతరమైంది శ్రీలంక అణచివేత కూడా అదే స్థాయిలో కొనసాగింది ఈ పోరాటంలో విపరీతంగా నష్టపోతూ వచ్చింది ఇబ్బందులు పడింది కూడా శ్రీలంకలోని తమిళులు శ్రీలంకలోని తమిళుల సహాయార్థం నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు ఎంజీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఏడున శ్రీలంకలోని జయవర్ధనే నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మన తమిళ సోదరులకు మద్దతును ఇవ్వాల్సిన బాధ్యత మనందరిది అని కూడా ఎంజీఆర్ అన్నారు ఎల్టీటీఈ అనేది ఎంజీ రామచంద్రన్ ప్రైవేటు సైన్యం అని శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనే ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే నుంచి శ్రీలంకలోని పరిస్థితులు నిత్య యుద్ధరంగాన్ని తలపించాయి అక్కడ జరిగే ప్రతి పరిణామాన్ని ఎంజీఆర్ నిశితంగా గమనించడమే కాకుండా శ్రీలంకలోని తమిళుల రక్షణ తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే నుంచి తన తుది క్షణాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు దాకా ఎంజీఆర్ ఈ ఎల్టీటీఈ శ్రీలంక రాయబార సన్నివేశాల్లో కీలకమైన పాత్ర పోషించారు విపరీతమైన ఒత్తిడికి కూడా లోనయ్యారు అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆయన ఆరోగ్యం ఇంకా దెబ్బతినడానికి ఆయన చివరి నెలల్లో జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ ఖచ్చితంగా కారణం అయ్యాయి అని ఆనాటి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వరుసగా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై ఐదు జాఫ్నా స్వాధీనానికి శ్రీలంక ఆయత్తం జాఫ్నా ప్రాంతాన్ని గెరిల్లాల నుంచి స్వాధీనం చేసుకోవడానికి శ్రీలంక సైనికులు మీద పెద్ద ఎత్తున దాడి చేశారు ఎంజీఆర్ అప్రమత్తమయ్యారు రాజీవ్ గాంధీని ఫోన్లో సంప్రదించి శ్రీలంకలోని తమిళుల్ని కాపాడాలి అని కోరారు అయినా కాని జాఫ్నాలోని తమిళులమీద శ్రీలంక సైన్యం దాడి ఆపలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై ఏడు తన అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఎంజీఆర్ ఢిల్లీ వెళ్లారు రాజీవ్ గాంధీతో చర్చించారు భారత ప్రభుత్వం శ్రీలంకను హెచ్చరించింది మీరు దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని అయినా కాని శ్రీలంక పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై ఎనిమిది ఎంజీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో శ్రీలంకకు అల్టిమేటం పంపించారు జాఫ్నాలో తమిళులపై శ్రీలంక దాడులు ఆగలేదు పందొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిది జాఫ్నా దాడుల్లో వెయ్యి మంది తమిళల మృతి ఎంజీఆర్ ఒత్తిడి మీద రాజీవ్ గాంధీ శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధనేతో ఫోన్లో మాట్లాడారు ఆయనేమన్నారు మేం చేయాల్సిన పని మేం చేస్తున్నాంలే అని పెడసరిగా సమాధానమిచ్చారు రాజీవ్ గాంధీ మిమ్మల్ని కాస్త నిగ్రహం వహించమని అన్నారు కదా మీరేమంటారు అని సన్ పత్రికా విలేఖరు అడిగినప్పుడు జయవర్ధనే ఏమన్నారంటే రాజీవ్ గాంధీని అదే విషయం ఎల్టీటీకి చెప్పమనండి ఎల్టిఈని పోషిస్తున్న ఎంజీఆర్కు చెప్పమనండే అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ రెండు లంక చేరితే ఖబడ్డార్ లంకేషుని హుంకరింపు పందొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ మూడు రామేశ్వరం నుంచి పడవల్లో నిత్యావసర సరుకులు దుస్తులు మందులు మొదలైన వాటిని జాఫ్నాలోని తమిళుల సహాయం కోసం పంపించారు శ్రీలంక ప్రభుత్వం ఆ పడవల్ని తన జలభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది మొండికేసి ముందుకొస్తే పడవల్ని పేల్చేస్తాము అని హెచ్చరించింది పడవలు వెనక్కి వెనక్కిరిగొచ్చేశాయి మీ ప్రకటనలతో చర్యలతో అనవసరంగా నెత్తిమితికి తెచ్చుకుంటున్నారు అని ఎంజీఆర్ జయవర్ధనేని హెచ్చరించారు ఎంజీఆర్కి నిద్రాహారాలు లేవు ఇరవై నాలుగు గంటలు ఇటు ఢిల్లీతో మాట్లాడడం అటు శ్రీలంకకు పడవల్ని క్షేమంగా ఎలా పంపాలి అని ప్రయత్నాలను సమన్వయం చేయడం ఆరోగ్యం సంగతి అస్సలు పట్టించుకోవడంలేదు మళ్లీ ఢిల్లీకి ఎంజీఆర్ ప్రయాణం రాజీవ్ గాంధీ మీద ఒత్తిడి పెంచారు ఒక సూట్ కేసు నిండా తనకి వస్తున్నటువంటి టెలిగ్రాముల్ని చూపించారు ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల దాకా రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చల్లో ఎంజీఆర్ కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ నాలుగు జాఫ్నాకు విమానాల్లో ఆహారం భారత్ విజయం యుద్ధ విమానాల రక్షణలో హఠాచ్ఛర్య శ్రీలంక నిరసన బెంగుళూరు నుంచి ఐదు ఎన్ థర్టీ టూ రవాణా విమానాలు మిరేజ్ టూ విమానాల రక్షణలో జాఫ్నాకు ఆకస్మికంగా వెళ్లి మందులు మిగతా వస్తువులు ఇలాంటి వాటన్నిటికూడా జార విడిచి ఎనభై నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చేశారు వాళ్లతో పాటుగా ముప్పై ఐదు మంది జర్నలిస్టుల్ని కూడా తీసుకెళ్లారు ఎంజీఆర్ కాస్త విశ్రాంతిగా ఊపిరి పీల్చుకోగలిగారు అప్పటికి అంటే జాఫ్నాలోని తమిళలకు కాస్త సహాయం అందించగలిగాము అనే తృప్తితోటి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఐదు శ్రీలంకతో చర్చలు భారత్ ప్రతిపాదన ఇదండి జరిగింది ఒక వారం పైగా జరిగిన ఇంత ఉద్విగ్నభరితమైన సంఘటనల తర్వాత అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి పెరగడంతో శ్రీలంక దిగొచ్చింది చర్చలు మొదలయ్యాయి ప్రతి చర్చలోనూ కేంద్ర ప్రభుత్వం ఎంజీఆర్ సలహా తీసుకుంటూనే ఉంది ఎందుకంటే ఎల్టీటీఈతో సమర్థవంతంగా మధ్యవర్తిత్వం చేయగలిగింది ఒక ఎంజీఆర్ గారు మాత్రమే ఎంజీఆర్ ఇలా మద్రాసు ఢిల్లీల మధ్య ప్రయాణం చేస్తూ రాష్ట్రంలోని పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ తీరిక లేకుండా ఉన్న ఈ మే జూన్ ఈ నెలల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుందాం మన శరీరంలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ పదార్థం ఉంటుంది ఆరోగ్యవంతుడైన మనిషిలో అయితే రోజుకి మూడు వందల మిల్లీగ్రాముల నుంచి ఐదు వందల మిల్లీగ్రాముల వరకు ఈ ఆల్బుమిన్ మూత్రం ద్వారా బయటకెళ్ళిపోతుంది ఇది సాధారణంగా జరిగేది అయితే ఎంజీఆర్ కిడ్నీ పనితనం సరిగా లేకపోవడం వల్ల ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ పదార్థం రోజుకి రెండు నుంచి మూడు గ్రాములు బయటికెళ్ళిపోతూ ఉండేది ఎక్కువ పరిణామం ప్రోటీన్ వెళ్ళిపోవడంతోటి ఆయన తొందరగా అలిసిపోతుండేవాళ్లు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రక్త మార్పిడి చేయడం దాని ద్వారా భయంకరమైన ఎలర్జీ రియాక్షన్ రావడం ఇవన్నీ జరిగాయండి జూన్ చివరి వారం వచ్చేసరికి తరచూ చేసినటువంటి ఢిల్లీ ప్రయాణాల్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందొకసారి ఆ వెంటనే ఇచ్చినటువంటి ఆల్బిమిన్ డోసు వల్ల ఒకసారి స్పృహ కోల్పోవడం కూడా జరిగింది వైద్యులు బయటకైతే చెప్పలేదు కానీ ఎంజీఆర్ కిడ్నీలు రెండూ కూడా సరిగా పనిచేయడం లేదు అనే నిర్ధారణకు వచ్చి మొదటి కిడ్నీ మార్పిడి చేసినటువంటి న్యూయార్క్ బ్రూక్లిన్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవడం మంచిది అని ఎంజీఆర్ కు సలహా చెప్పారు ఇవేమీ బయటకు తెలియనివ్వకుండా రొటీన్ చెకప్ కోసం ఎంజీఆర్ అమెరికా వెళ్తున్నారు అని ప్రకటించారు ఈ జూన్ చివర జులై మొదట్లో అవసరమైతే రెండో కిడ్నీ కూడా మార్చాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్పడంతో వందలాది మందిని పరీక్ష చేసి ఎంజీఆర్ శరీరతత్వానికి దగ్గరగా ఉన్నారు అనుకున్నటువంటి ఇద్దరు కిడ్నీ దాతలను కూడా ఎంపిక చేసి పెట్టుకున్నారు అన్ని ఏర్పాట్లు సవ్యంగా జరిగితే జులై చివరలో అమెరికా వెళ్లాలి అని డాక్టర్ల యొక్క ప్రణాళిక సరిగ్గా జులై చివరిలోనే మళ్లీ ఎంజీఆర్ ఉంటే తప్ప పరిష్కారం కాని సమస్య తలెత్తింది అది కూడా ఎల్టీటిఈ సంబంధించిందే ఏం జరిగిందంటే భారతదేశం చేసినటువంటి నిరంతర కృషి వల్ల పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై చివరి వారానికి శ్రీలంకతో జరిగినటువంటి చర్చలు ఒక కొలిక్కొచ్చి ఇండియా శ్రీలంక శాంతి ఒప్పందం అనే రూపానికి వచ్చింది అందులో ఒక షరతు ఏమిటంటే ఎల్టిటిఈ పోరాట యోధులు ఆయుధాలను అప్పగించాలి అని ఎల్టీటిఈని ఒప్పించే బాధ్యత ఎంజీఆర్ మీద పెట్టారు రణరంగంలో రక్తమోడుతున్నప్పటికీ వీరోచితంగా పోరాడే యోధుడిలాగా ఉంది ఎంజీఆర్ పరిస్థితి అటువైపు తీవ్రమైనటువంటి అనారోగ్యం ఇంకోవైపు తప్పనిసరిగా పాల్గొనాల్సినటువంటి రాజకీయ సమస్యలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఇరవై ఆరు ఎంజీఆర్ మళ్లీ ఢిల్లీ ప్రయాణం ఎల్టీటిఈ ప్రభాకరన్ బృందాన్ని కూడా జాఫ్నా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రప్పించారు శాంతి ఒప్పందం గురించి చెప్పి ఎల్టీటీఈ ఆయుధ విసర్జన గురించి అంగీకరించి సంతకాలు చేయమన్నారు ఆ ప్రభాకరన్ని ఎంజీఆర్ చెప్పిన మాటలు కొంతవరకే విన్నటువంటి ప్రభాకరన్ కొత్త షరతుల్ని తెరమీదకి తెచ్చాడు అంత తొందరగా మేము ఆయుధాలు పక్కన పడేస్తే శ్రీలంక సైనికులు మమ్మల్ని బతకనివ్వరు వాళ్ల సంగతి మీకంటే మాకు బాగా తెలుసు మాకు నెలకు యాభై లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాట్లు చేయండి కొన్ని ప్రాక్టికల్ సమస్యలున్నాయి నెమ్మది నెమ్మదిగా మేం పోరాటం విరమిస్తాం అన్నాడు ప్రభాకరన్ ఇది దేశానికి దేశానికి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం కేవలం మీ సహకారం కోరుతున్నాం మళ్లీ మీరు షరతులు పెట్టొద్దు అని విదేశాంగ శాఖ మంత్రి నట్వర్ సింగ్ వివరించే ప్రయత్నం చేశారు ప్రభాకరన్కి ఎంజీఆర్ కూడా సాయశక్తుల ప్రభాకరన్ ని ఒప్పించే ప్రయత్నం చేశారు ప్రభాకరన్ ఎంజీఆర్ మాట కూడా వినలేదు ప్రభాకరన్ ఈ ప్రవర్తన ఎంజీఆర్కి అక్కడున్న వాళ్లందరికీ కూడా ఆశ్చర్యం కలిగించింది ఎంజీఆర్ నిరాశతోటి వెనక్కి తిరిగారు అయితే ఎంజీఆరే ని సమర్థించారు అని తర్వాత కొన్ని పుస్తకాల్లో రాశారు ఏదేమైనప్పటికీ ఇండో శ్రీలంక ఒప్పందానికి ఆ సమయంలో ఎల్టీటీఈ అంగీకరించలేదు అయినా ఒప్పందం ఆగదు కదా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ఇరవై తొమ్మిది శాంతి ఒప్పందంపై రాజీవ్ జయవర్ధనే కొలంబోలో సంతకాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై ముప్పై శ్రీలంకలో రాజీవ్ గాంధీపై ప్రయత్నం మద్రాసులో ఎంజీఆర్ చాలా అసహనంగా ఉన్నారు తాను ఎంత ప్రయత్నించినా ఎల్టీటిఈ ప్రభాకరను ఒప్పించలేకపోయానే అని ఒక బాధ ఎల్టీటిఏ వాళ్లు ఒప్పుకోకుండానే ఒప్పందం అయిపోయాయని ఇంకొక వైపు విచారం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్టు రెండు మద్రాసు మెరీనా బీచ్లో తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సభ జరిగింది అప్పటికే చాలా అనారోగ్యంతో ఉండడం వల్ల ఎంజీఆర్ చెయ్యి విపరీతంగా వాచిపోయింది అయినా కాని రాజీవ్ గాంధీ అడగడంతో ఎంజీఆర్ కూడా ఆ సభలో పాల్గొన్నారు ఆ సభలో ఇండో శ్రీలంక ఒప్పందం గురించి తద్వారా శ్రీలంకలోని తమిళలకు జరిగేటటువంటి లాభాల గురించి దశాబ్దాల ఈ పోరాటం ప్రాణనష్టం ముగించాల్సిన అవసరం గురించి రాజీవ్ గాంధీ గంటసేపు ప్రసంగించారు ఐపీకేఎఫ్ సైనికులు శ్రీలంక వెళ్లి తమిళలకు సహాయంగా నిలుస్తారు అని కూడా చెప్పారు అన్యమనస్కంగానే ఎంజీఆర్ కూడా ఒక పదిహేను నిమిషాల పాటు ప్రసంగించారు ఎంజీఆర్ రాజీవ్ గాంధీ చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేశారు అయితే ఈ సంఘటన ఇంతటితో సమసిపోలేదు ఎంజీఆర్ జీవించి ఉన్నంతకాలం ఈ సమస్యలో కల్పించుకోకుండా ఉండలేకపోయారు ఆ వివరాలన్నీ కాలక్రమంలో వస్తాయి అగస్టు రెండున జరిగినటువంటి ఈ సభలో తప్పనిసరిగా పాల్గొనాలి అని రాజీవ్ గాంధీ విజ్ఞప్తి చేయడం వల్ల కూడా ఎంజీఆర్ అమెరికా ప్రయాణం మరి కాస్త వాయిదా పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు అగస్టు ఎనిమిది మరోసారి నిజానికి చిట్టచివరిసారి ఎంజీఆర్ జానకి ఒక వైద్యుడు ఒక సహాయకుడు ఇద్దరు కిడ్నీ దాతలు వీళ్లంతా కలిసి అమెరికాకు వెళ్లారు ఎక్కడైతే ఆయన మొదటిసారి కిడ్నీ మార్పిడి చేయించుకున్నారో అదే బ్రూక్లిన్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవడం అని ముందుగా భావించారు కానీ ఆ వెళ్లడం వెళ్లడం దాదాపుగా మూడు నెలలు అక్టోబర్ ముప్పై వరకు కూడా అమెరికాలోనే ఉన్నారు అక్కడున్నటువంటి రోజుల్లో కూడా శ్రీలంక తమిళల సమస్యల గురించి ఎంజీఆర్ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు ఆయన అమెరికా ఆసుపత్రిలో ఉన్న మూడు నెలల్లో తమిళనాడులో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఎంత తీరిక లేకుండా పనిచేశారు అనేటటువంటి వివరాలు తెలుసుకుందాం ఎంజీఆర్ న్యూయార్క్ ఆసుపత్రిలో చేరిన ఒక వారం రోజులకి ఆయనను పరీక్షిస్తున్న డాక్టర్ టికె శ్రీపాదరావు గారు ఆగస్టు పద్దెనిమిదిన ఒక ప్రకటన చేశారు చిన్న చిన్న సమస్యలు తప్ప ఎంజీఆర్కి ప్రధానమైన ఆరోగ్య సమస్యలేమీ లేవు డయాలసిస్ మీద కూడా లేరు అని అయితే మరికొన్ని వారాలు పరీక్షించాక ఆ రెండో కిడ్నీ మార్పిడి క్షేమకరం కాదు అనే నిర్ణయానికి వచ్చారు దాంతోటి పాటు తీసుకెళ్లిన ఇద్దరు కిడ్నీ దాతల్ని వెనక్కి పంపించేశారు ఆ తర్వాత ఎంజీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించిగాని ఆయనకు జరుగుతున్న వైద్యం గురించి గాని హెల్త్ బులెటిన్స్ లాంటివేమీ విడుదల చేయలేదు కాని ఆయన మూడు నెలలు అక్కడే ఉన్నారు కాబట్టి ఏదో కీలకమైన వైద్యమే జరిగి ఉంటుందని పరిశీలకులు వ్రాశారు ఆ రోజుల్లో ఆయన పరిస్థితి అలా ఉంటే ఆయనతో పాటు వెళ్లిన భార్య జానక గారికి మాత్రం బ్రూక్లిన్ ఆసుపత్రిలోనే గుండెకు బైపాస్ సర్జరీ చేశారు బహుశా అందువల్ల కూడా వాళ్లు ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం వచ్చిందేమో ఎంజీఆర్ ఆసుపత్రిలో ఉండగా మద్రాసులో జరిగిన రాజకీయ పరిణామాలు ఎంజీఆర్ వాటిని నియంత్రించిన పరిష్కరించిన అజమాయిషి చేసిన వైనం గురించి తెలుసుకుందాం క్రిందటి రెండుసార్లు ఆయన అమెరికా వెళ్లినప్పుడు మద్రాసులో జరిగిన పార్టీలోని అంతర్గత తగాదాల గురించి గుర్తుంది కాబట్టి ఈసారి ఎంజీఆర్ పార్టీ నేతలకు మంత్రులకు స్పష్టంగా సూచనలిచ్చారు ఆయన బయలుదేరబోయే ముందే అయితే చెప్పినంత మాత్రానందరూ బుద్దిమంతుల్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అవి రాజకీయాలు ఎలా అవుతాయండి ఏం జరిగిందంటే ఎంజీఆర్ చాలా రోజులు అమెరికాలోనే ఉండిపోయేసరికి ఏఐడిఎంకే మంత్రివర్గంలో ఊహాగానాలు మొదలయ్యాయి ఎంజీఆర్ ఎప్పుడు తిరిగి వస్తారో కూడా ఇంతకు ముందులాగా పనిచేయస్తారో లేదో అలాంటప్పుడు ఆయన స్థానంలో నేనే ఎందుకు ఎంపిక కాకూడదు అని తీవ్రంగా ఆలోచించినటువంటి ఒకరిద్దరు మంత్రులు పావులు కదపడం మొదలుపెట్టారు జయలలిత రాజీవ్ గాంధీకి సన్నిహితంగా ఉండేవాళ్లు అని తెలుసుకున్నాం కదా అలాగే జయలలితను వ్యతిరేకించేవాళ్లలో ప్రథముడు ఆర్ఎం వీరప్పన్ అలాంటిది హఠాత్తుగా వీరప్పన్ రాజీవ్ గాంధీని పొగుడుతూ వరుసగా ప్రకటనలివ్వడం మొదలుపెట్టారు జయలలిత వర్గానికే కాకుండా ఎంజీఆర్కి సన్నిహితుడైన పండ్రుతి రామచంద్రన్ కూడా ఈ పరిణామం ఆశ్చర్యం కలిగించింది అవసరమైతే ఎంజీఆర్ స్థానానికి పోటీ పడే వాళ్ళల్లో ఈ ఎస్ రామచంద్రన్ కూడా ఉన్నారు ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మోపనార్తోటి మంతనాలు మొదలుపెట్టారు ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఇండో శ్రీలంక ఒప్పందం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పారు ఎస్ రామచంద్రన్ ఇంకోవైపు జయలలిత ఆమె ఊరుకుంటారా ఆమె ప్రాపకాండ సెక్రటరీ హోదాలో పార్టీ ఆఫీసులో ఏఐఏడిఎంకే కార్యకర్తల్ని కలుసుకోవడం అలాగే కరువు ప్రాంతాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించడం ఇలాంటివన్నీ చేశారు ఈ నేపథ్యంలో ఏఐఏడిఎంకే నుంచి చాలా మంది కాంగ్రెస్ శైలో చేరబోతున్నారు ఎంజీఆర్ వచ్చేలోగానే కే ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ఐ అధికారంలోకి వస్తుంది అని వదంతులు మొదలైనవి ఎంజీఆర్ అమెరికా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ సొంత రాష్ట్రంలో సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంచాలో ఆయనకు తెలియకపోలేదు అమెరికా చేరిన నెల రోజులకి అటు కేంద్రానికి ఇటు సొంత పార్టీలోని మంత్రులకు కూడా గట్టిగా హెచ్చరికలు పంపించారు ఏమని నేను మద్రాసులో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఆసుపత్రిలో ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఐ ఆమ్ ది బాస్ ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని తమ ఎత్తులన్నీ ఎంజీఆర్కి ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి అని అర్థం కాగానే ఈ వీరప్పను రామచంద్రను వీళ్ళందరూ కూడా రాజకీయ చదరంగం మానేసి పాలనాపరమైనటువంటి పనుల్లో మునిగిపోయారు ఇంకా ఎంజీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన్ను వదలకుండా వేధించిన సమస్య ఈ శ్రీలంక ఎల్టీటీఈ ఘర్షణ వేధించడం అంటే ఆయన నాకెందుకులే అనుకుంటే ఏది ఉండేది కాదు అలా అనుకుంటే హీరో ఎలా అవుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీలంక తమిళలకు ఏమాత్రం అన్యాయం జరగకూడదు అనే తన ప్రయత్నాలను ఏ దశలోనూ ఎంజీఆర్ వదులుకోలేదు ఏమైందంటే ఇండో శ్రీలంక ఒప్పందం సంతకాల కాగానే ఎంజీఆర్ అమెరికా వెళ్ళిపోయారు కదా భారత ప్రభుత్వం ఐపికెఎఫ్ సైనికుల్ని శ్రీలంక పంపించింది దురదృష్టవశాత్తు ఐపీకేఎఫ్కి ఎల్టీటీఈకి మధ్య కూడా ఘర్షణలు మొదలైన ఈ పరిణామం ఎంజీఆర్ని బాగా అసంతృప్తికి గురిచేసింది ఆయన ఆసుపత్రిలో ఉన్న రోజుల్లోనే రాజీవ్ గాంధీ కెనడా వ్యాంకూవర్లో జరిగే కామన్వెల్త్ సమావేశాలకు హాజరయ్యారు అది తెలుసుకున్నటువంటి ఎంజీఆర్ రాజీవ్ గాంధీకి శ్రీలంక సమస్య గురించి ఒక సందేశం పంపించారు ఎల్టీటిఈ మీద ఐపీకేఎఫ్ దాడులు సమర్థనీయం కాదు మీరు చొరవ తీసుకోవాలి అని కెనడా నుంచి రాజీవ్ గాంధీ అమెరికా వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న ఎంజీఆర్ రాజీవ్ గాంధీని వ్యక్తిగతంగా కలుసుకోవాలి అనుకున్నారు రాజీవ్ గాంధీ నేనే వచ్చి ఆస్పత్రిలో మిమ్మల్ని కలుస్తాను అని ఎంజీఆర్ కబురు చేశారు కానీ ఎంజీఆర్ తానే స్వయంగా వాషింగ్టన్ డీసీకి వెళ్లి రాజీవ్ గాంధీని కలుసుకున్నారు ఈ సమస్య గురించి ఎంజిఆర్ పంతొమ్మిది అంశాలను వివరిస్తూ రాజీవ్ గాంధీకి ఒక వినతిపత్రం లాంటిది సమర్పించారు సరిగ్గా అదే సమయంలో అక్కడ శ్రీలంకలో దాదాపుగా పంతొమ్మిది మంది ఎల్టీటీఈ కార్యకర్తల్ని సముద్రం మధ్యలో చంపేశారు శ్రీలంక సైనికులు ఇట్లా అమెరికాలో ఉన్నటువంటి మూడు నెలలు కూడా పేరుకి ఆసుపత్రిలో ఉన్నారు కాని ఎంజీఆర్ మద్రాసులో ఉన్నప్పటికంటే ఎక్కువ తీరిక లేకుండా గడిపారు మూడు నెలల తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటిన భారతదేశానికి తిరిగొచ్చారు ఎంజీఆర్ అన్ని రోజులు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండబట్టి కాస్త తేరుకున్నట్లుగా కనిపించారు కానీ లోపల లోపల శరీర అవయవాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అయినా కానీ ఎక్కడా బయటకు తెలియనేకుండా మద్రాసు వచ్చిన మర్నాట్ నుంచే మళ్లీ రాజకీయాల్లో మునిగిపోయారు ఎంజీఆర్ అప్పటికి భారత ప్రభుత్వం ఎల్టీటీఈ ఆయుధాలు వదిలేయడానికి ఒక తుది గడువు విధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ రెండున అంటే ఎంజీఆర్ మద్రాస్ చేరుకున్న రెండో రోజున రాజీవ్ గాంధీకి టెలిగ్రామ్ ఇచ్చారు ఎల్టీటీఈకి కనీసం మరొక నలభై ఎనిమిది గంటలు గడువు ఇవ్వండి మనం వాషింగ్టన్ డీసీలో మాట్లాడుకున్న అంశాలకు కొనసాగింపుగా చర్చిద్దాం కావాలంటే నేనే ఢిల్లీ వస్తాను అని ఆ విషయాలు నేను చూసుకుంటాను మీరు ఇప్పుడే విదేశీ ప్రయాణం నుంచి వచ్చారు కదా కాస్త విశ్రాంతి తీసుకోండి అని సమాధానం పంపించారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ నాలుగున ఎంజీఆర్ ఎల్టీటీఈ నాయకుడు కిట్టుని కలుసుకున్నారు ఎందుకంటే ప్రభాకరన్ అక్కడే శ్రీలంకలో రహస్యంగా ఉన్నారు రాజ్యసభలో ఏఐఏడిఎంకే ఎంపీ అల్లాడి అరుణ ప్రకటించారు తుపాకీ గురిపెట్టి ఎల్టీటిఈని ఇండో శ్రీలంక ఒప్పందాన్ని అంగీకరించండి అని ఒత్తిడి చేయడం సరైన పని కాదు పరిష్కారాన్ని పూర్తిగా ఎంజీఆర్కి వదిలేయండి అని పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఇరవై మూడు మళ్లీ ఎల్టీటిఈ నాయకుడు కిట్టు ఎంజీఆర్ని ని కలుసుకున్నారు ఎంజీఆర్ ఎల్టీటీఈ కావలసిన కొంత ఆర్థిక సహకారం అందించారు ప్రభాకరణ్ణి పోరాటబాట వీడి భారత ప్రభుత్వంతో చర్చలకు రమ్మని చెప్పు అని ఎంజీఆర్ కిట్టుకి చెప్పారు ఇలా ఎంజీఆర్ వెనక్కి తిరిగొచ్చిన నవంబర్ నెలంతా ఎల్టీటీఈ సమస్యలతోనూ ఇంకా రాష్ట్రంలోని ఇతర సమస్యలతోనూ తీరికలేకుండా గడిపారు డాక్టర్లు అంత ఒత్తిడి తీసుకోవద్దు అని చెప్పినా ఎంజీఆర్ వినలేదు నవంబర్ నెలలోనే ఎంజీఆర్ చిట్ట చివరిసారిగా ఏఐఏ మంత్రివర్గంలో మార్పులు చేశారు సంవత్సరం క్రిందట మంత్రివర్గం నుంచి తొలగించిన తన సన్నిహితుడు ఆర్ఎం వీరప్పన్ని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన శాఖల్ని అప్పగించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ వచ్చింది తన జీవిత ప్రయాణం మరొక ఇరవై నాలుగు రోజులు మాత్రమే అని ఎంజీఆర్ అనుకునే అవకాశమే లేదు మందులు వాడుతున్నారు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు ఎంజీఆర్ బిజీ పనులు మానుకోలేదు ఎంజిఆర్కి మద్రాసులో శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ విగ్రహం స్థాపించాలి అనేది చిరకాల కోరిక ఆయన అమెరికా వెళ్లడానికి ముందే ప్రారంభమైనటువంటి ఆ ప్రణాళిక పూర్తయి నెహ్రూ విగ్రహం కథిపురా జంక్షన్లో ఆవిష్కరణకు సిద్ధమైంది దాన్ని ఆవిష్కరించడానికి రాజీవ్ గాంధీని ఆహ్వానించారు ఎంజీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండు ప్రధాని రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీతో కలిసి నెహ్రూ విగ్రహం ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు ఎంజి రామచంద్రన్ ఆ సభకు అధ్యక్షత వహించారు రాజీవ్ గాంధీ తన తాతగారికి మద్రాసుతో ఉన్న అనుబంధం గురించి ప్రసంగించారు చాలా అలసటగా కనిపించిన ఎంజీఆర్ సభలో ఎక్కువసేపు ప్రసంగించలేకపోయారు రాజీవ్ గాంధీ ఎంజీఆర్లు కలిసున్నటువంటి ఫొటోలు ఆ మర్నాడు వార్తాపత్రికల్లో వచ్చినాయి ఎంజీఆర్ పాల్గొన్న చిట్ట బహిరంగ సభ అదే మరురోజు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై మూడు రోజంతా ఎంజీఆర్ తీరిక లేకుండా గడిపారు కారణం తెలుసుకోడానికి కొంచెం నేపథ్యం తెలుసుకోవాలి మనం మద్రాసులో ఒక మెడికల్ యూనివర్సిటీ స్థాపించాలి అని పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ప్రయత్నాలు మొదలైన అవి ఒక రూపానికి వచ్చి యూనివర్సిటీ భవనాల నిర్మాణం ప్రారంభమయ్యాక దానికి ఎవరు పేరు పెట్టాలి అన్న సందేహం వచ్చింది ఏఐఏడిఎంకే మంత్రివర్గంలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆ యూనివర్సిటీకి ఎంజీఆర్ పేరు పెట్టాలి అన్నారు కాని అంతవరకు ఏ పథకానికి ఏ భవనానికి ఏ ప్రణాళికకు కూడా తన పేరు పెట్టడానికి ఎంజీఆర్ అంగీకరించలేదు అంతేకాకుండా ఆయన అధికారంలోకి రాగానే జీవించి ఉన్న నాయకుడి పేరు మీదుగా ఏ పథకాలు ప్రారంభించకూడదు అని చట్టం కూడా చేశారు మళ్లీ చెప్తున్నానండి ఆయన అధికారంలోకి రాగానే జీవించి ఉన్న నాయకుడి పేరు మీదుగా ఏ పథకాలు ప్రారంభించకూడదు అని చట్టం కూడా చేశారు దాని ప్రకారం కూడా మెడికల్ యూనివర్సిటీకి ఎంజీఆర్ పేరు పెట్టే వీలు లేదు అయితే ఎంజీఆర్ వద్దు అని ముండికేసినప్పటికీ వినకుండా మంత్రులందరూ పట్టుబట్టి ఆ చట్టానికి సవరణ తీసుకొచ్చి యూనివర్సిటీకి డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ అనే పేరు పెట్టాలి అని తీర్మానించారు అయితే దురదృష్టం ఆ చట్టంలోని మార్పు అవసరం లేకుండానే చేశారు ఎంజీఆర్ ఇరవై మూడవ తేదీ రాత్రి జరిగిన పరిణామంతో కొద్ది క్షణాల్లో చెప్తాను ఈ యూనివర్సిటీ ప్రారంభోత్సవం డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం జరగాల్సి ఉంది అంటే మనం మాట్లాడుకుంటున్న ఇరవై మూడుకి ఎల్లుండు దానికోసం రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వస్తున్నారు రాష్ట్రపతి అయ్యాక తమిళనాడుకు ఆయన రావడం అనేది ఇదే మొదటిసారి అందుకని డిసెంబర్ ఇరవై ఐదున యూనివర్సిటీ ప్రారంభోత్సవం అయ్యాక ఘనంగా పౌర సత్కారం చెయ్యాలి అని ఎంజీఆర్ అధికారుల్ని ఆదేశించారు అదిగో ఆ ఏర్పాట్ల గురించి ఇరవై మూడవ తేదీ బుధవారం అంతా కూడా అధికారులతో చర్చిస్తూ తీరిక లేకుండా గడిపారు ఎంజిఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై మూడు బుధవారం సాయంకాలం ఐదు గంటలు సమావేశాలన్నీ ముగించుకుని బాత్రూంకెళ్ళొచ్చి కాస్త అలసటగా ఉంది సుబ్రహ్మణ్యం గారిని పిలిపించండి అన్నారు ఎంజిఆర్ సుబ్రహ్మణ్యం గారంటే ఆయన వ్యక్తిగత వైద్యుడు బీఆర్ఎస్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై మూడు సాయంకాలం ఆరు గంటలు బీఆర్ఎస్ గారు ఉన్న వచ్చేశారు ఎంజీఆర్ ని పరీక్షించారు బీట్ సక్రమంగా లేదు అయితే ఎంజీఆర్కి అంతవరకు కిడ్నీ సమస్య మెదడులో రక్తం గడ్డగట్టడం చెయ్యి వాచిపోవడం ఎలర్జీ ఇలాంటివే తప్ప గుండెకు సంబంధించి ఏ కంప్లైంట్ రాలేదు అయినా రిస్క్ తీసుకోవడం ఎందుకు అని బీఆర్ఎస్ గారు ఎంజీఆర్ ని ఆస్పత్రికి వెళ్దాం పదండి అన్నారు చెమట్లు పట్టడం ఛాతీ నొప్పి ఇలాంటివేవీ లేవు కదండి ఆసుపత్రికి ఎందుకండి అని తేలిగ కొట్టిపడేశారు ఎంజీఆర్ జానకి కూడా ఆ తర్వాత రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు జానకిని నిందించారు జయలలిత అదలా ఉంచితే ఎంజీఆర్ హాస్పిటల్కి వద్దన్నప్పటికీ బీఆర్ఎస్ గారు ఊరుకోకుండా గుండె జబ్బుల ప్రత్యేక వైద్య బృందాన్ని వెంటనే బయల్దేర్రమ్మని చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటలు డాక్టర్ కెఎం చెరియన్ మరికొంతమంది కార్డియాలజిస్టులు రామవరం గార్డెన్కు వచ్చారు ఎంజీఆర్ ని పరీక్షించాక వాళ్లు కూడా హాస్పిటల్కి వెళ్లడం మంచిది అని తీర్మానించారు ఎంజీఆర్ నవ్వుతూ తోసిపడేశారు నాకేం నొప్పి నొప్పులేదండి హాస్పిటల్కెందుకు పోని మీరిక్కడే ఉండండి నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను మీరు నన్ను పర్యవేక్షిస్తూ ఉందరుగాని అన్నారు ఎంజీఆర్ మృత్యువుని చేజేతులా ఆహ్వానించారా డాక్టర్ల మాట విని హాస్పిటల్కెళ్తే పరిస్థితి వేరే విధంగా ఉండేదా ఏమో జరిగింది మాత్రం ఇది ఎంజీఆర్ ని ఎలా ఒప్పించాలా అని బీఆర్ఎస్ గారు మదనపడ్డారు ఎందుకంటే ఎంజీఆర్ దీర్ఘకాలంగా డయాబెటిక్ పేషెంట్ అలాంటి వాళ్లకి ఉపరితలంలో ఉన్న నరాలన్నీ ముద్దుబారిపోతాయట అందుకనే ఒకవేళ లాంటిది వచ్చినా ఆ బాధ తెలీదు అలాంటి పరిస్థితి ఇంకా ప్రమాదకరం ఎంజీఆర్ అయితే నవ్వుతూనే హుషారుగానే ఉన్నారప్పటికీ ఎనిమిది గంటలకే కాస్త పాయసం తీసుకున్నారు పది గంటలకు కొంచెం మజ్జిగ తాగారు సరే ఇంక పడుకుంటాను అన్నారు ఎంజీఆర్ ఇద్దరు కార్డియాలజిస్టులు ఈసీజీ మెషీన్తో ఎంజీఆర్కి కాపలా కాస్తున్నట్లుగా అక్కడే ఉండిపోయారు బిఆర్ సుబ్రహ్మణ్యం గారు మిగిలిన డాక్టర్లు గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్నారు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అనని వాళ్లకి చాలా ఆతృతగా ఉంది ఎంజీఆర్ నిద్రకుపక్రమించారు రాత్రి పన్నెండు గంటలు ఎంజీఆర్ ఏదో అసౌకర్యంగా ఉంది అని నిద్రలోనుంచి లేచారు మూత్రవిసర్జన చేశాక ఒక చిన్న ప్లేట్లో అన్నం జావ తీసుకున్నారు రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలు ఈసీజీలో ఏదో తేడా కనిపించింది డాక్టర్లకి ఎంజీఆర్ గుండె తప్పుతోంది ఓ పది నిమిషాలకు అంటే రాత్రి ఒంటిగంటకు ఈసీజీ రీడింగ్ పూర్తిగా ఆగిపోయింది కోట్లాది మంది గుండె చప్పుళ్లను తన గుండె చప్పుడుగా మార్చుకున్న ఎంజీఆర్ గుండె పనిచేయడం మానేసింది రెండు గంటలపాటు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు ఎంజిఆర్ గుండె స్పందనను పునరుద్ధరించడానికి మధ్య మధ్యలో కొంచెం కొట్టుకుంటుంది అనిపించేది కానీ మళ్ళీ వెంటనే ఆగిపోయేది తెల్లవారుజామున మూడు గంటలకు ఎంజీఆర్ ఇక లేరు అని డాక్టర్లు నిర్ధారించి ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగు గురువారం వేకోజామున మూడు గంటలు మహానేత కన్నుమూత పురచ్చి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు మక్కళ్ తిలగం మరలిరాలేని మరో లోకానికి వెళ్ళిపోయారు మొట్టమొదటగా వార్త వెళ్లింది అన్నయ్య చక్రపాణిగారింటికి అరగంటలో అంటే మూడున్నరకల్లా చక్రపాణిగారి కుటుంబ సభ్యులంతా రామవరం గార్డెన్కి వచ్చేశారు ఉదయం ఆరు గంటలకు ఎంజిఆర్ శరీరంలోకి ఫార్మాలిన్ ఇంజెక్షన్ ఎక్కించారు తెలతెల వారుతుండగానే ఎంజీఆర్ భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన మొదటి వ్యక్తి కరుణానిధి ఆయన పెరియార్ జిల్లాలో పర్యటన ముగించుకుని రైల్లో వెనక్కి వస్తున్నారు రైల్లో ఉండగానే ఆయనకి వార్త అందింది యగ్మూర్ స్టేషన్ నుంచి సరాసరి రామవరం గార్డెన్కి వచ్చారు ఇంకా తెలవారలేదు డిసెంబర్ నెల చలికి మద్రాసు నగరం ఇంకా మునగదీసుకుని పడుకునే ఉంది ఎంజీఆర్ నివాసం ప్రవేశద్వారం మూసేసి ఉంది కరుణానిధి పక్కనున్నవాళ్లు తలుపులు కొట్టారు మాజీ మంత్రి మాధవన్ వచ్చి కరుణానిధిని ఎంజీఆర్ శాశ్వత నిద్రలో ఉన్న మూడు అంతస్తులని గదిలోకి తీసుకెళ్లారు కరుణానిధి తన నాలుగు దశాబ్దాల మిత్రుడికి నిశ్శబ్దంగా నివాళులర్పించారు ఆ తర్వాత కరుణానిధిగా రాసుకున్నారు ఆ క్షణంలో నేను వెళ్లి ఉండకపోతే నాకు ఎంజీఆర్ చివరి చూపు దక్కేది కాదు అని ఎందుకంటే కరుణానిధి ఎంజీఆర్ ఇంటికొచ్చేసరికి ఎంజీఆర్ ఇంక లేరు అన్న వార్త పెద్దగా ప్రజల్లోకి వెళ్ళలేదు అదే జరిగి ఉంటే కరుణానిధి రావడానికి వీలయ్యేది కాదు ఎందుకంటే డిఎంకే ఏఐఏడిఎంకే కార్యకర్తల మధ్య ద్వేషం అంత తారాస్థాయిలో ఉంది తెల్లవారాక జరిగినటువంటి విధ్వంసకాండలో కరుణానిధి విగ్రహాన్ని ముక్కలు చేసి కింద పడేశారు ఎంజీఆర్ అభిమానులు కరుణానిధి తన పార్టీ కార్యకర్తల్ని సంయమనం వహించమని చెప్పారు వారం రోజులపాటు డిఎంకే కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేశారు అంతకు ముందు రోజే కదా ఎంజీఆర్తో కలిసి సభలో పాల్గొన్నటువంటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆయనకు తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా కబురందింది ఆయన ఇరవై నాలుగవ తేదీ గురువారం మధ్యాహ్నం భారతదేశ పర్యటనకు వస్తున్న ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ నజీబుల్లాని కలుసుకునే కార్యక్రమం ఉంది ఆయన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు పొద్దున్నే మద్రాసుకు బయలుదేరారు గవర్నర్ ఎస్ఎల్ ఖురానా కూడా ఎంజీఆర్ ఎంజిఆర్ వచ్చి ఎంజీఆర్ మీద పుష్పగుచ్చాన్ని ఉంచారు ఉదయం ఏడు గంటలకల్లా ఎంజీఆర్ లేరు అన్న వార్త దావానలంలాగా వ్యాపించింది తమిళనాడు అంతటా అందరూ చూడ్డానికి వీలుగా ఎంజిఆర్ భౌతికదేహాన్ని రాజాజీ హాలుకు తరలించాలి అని నిర్ణయించారు ఆ సమయంలో జరిగిన ఇంకొక సంఘటన జయలలితకు ఎంజీఆర్ లేరు అన్న వార్త తెల్లవారుజామునే అందింది ఆమె వెంటనే బయల్దేరి రామవరం గార్డెన్స్ కు వచ్చారు జయలలిత కారు దిగి గుమ్మం వైపు వస్తుండగానే ఆమె ప్రధాన ద్వారాన్ని మూసేశారు ఆమె పిడికెళ్లతో తలుపులు బాదడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత ఎవరో తలుపులు తీశారు ఎంజిఆర్ మూడో అంతస్తులో ఉంటారని జయలలితకు తెలుసు మెట్లెక్కి పైకి వెళ్తుంటే చోటల్లా తలుపులేసేశారు పైకి కిందకి పరిగెత్తారు జయలలిత చివరకు ఎంజీఆర్ గది దగ్గరకు చేరుకున్నారు కానీ ఆ గది తలుపులు వేసేసున్నాయి లేరు ఇప్పుడు ఆయన్ను రాజాజీహాల్ కు తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పారెవరో గబగబ కిందకి పరిగెత్తుకొచ్చారు జయలలిత అప్పటికే అంబులెన్స్ కు బయలుదేరింది ఆ వాహనం వెనకాలే వెళ్లమని డ్రైవర్కి చెప్పి కార్లో కూర్చున్నారు జయలలిత అలా వెళ్లడం వెళ్లడం రాజాజీ హాల్లో బయట ప్రజల దర్శనార్థం ఉంచిన ఎంజీఆర్ పక్కనే పదమూడు గంటలపాటు కదలకుండా నిల్చునే ఉన్నారు జయలలిత ఆ రోజంతా పొద్దున్నేనే ఆ రోజుని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం దూరదర్శన్ వాళ్లు రాజాజీ హాలు దగ్గర్నుంచి ఇచ్చారు విరామం లేకుండా ఎంజీఆర్ ని కడసారిగా చూడడానికి రాజాజీ హాలుకి పోటెత్తిన జనం ఒకవైపైతే ఎంజీఆర్ ఇంకా లేరు అన్న వార్తతోటి తమిళనాడు అంతటా విషాదంతో పాటుగా ఒక విధమైన ఉన్మాద వాతావరణం నెలకొంది ఎంజీఆర్ అభిమానులు గుండెలు బాదుకుని ఏడ్చారు మహిళలు జుట్టుపీక్కుంటూ పిల్లల్ని చంకలో వేసుకుని మద్రాసు వీధుల్లో ఏడుస్తూ పరుగులు తీస్తూ రాజాజీ హాల్కు చేరుకున్నారు మా దేవుడు లేనప్పుడు మేం బతకడం దేనికని కొంతమంది మా దేవుడు లేకపోవడం ఏమిటి మాట అంటోంది అని మరికొంతమంది ఏవేవో మాట్లాడడం నగరం అంతా కూడా అప్రకటిత బంద్ రైళ్లు బస్సులు ఎక్కడవక్కడ ఆగిపోయి ఉపరాష్ట్రపతి గారు కూడా మూడు గంటలపాటు విమానాశ్రయంలో వేచి చూశారు ఎయిర్ ఫోర్స్ విమానాలు మద్రాసు నుంచి ఢిల్లీకి ట్రిప్పులు వేయడం ప్రారంభమైన ఇంకా ఆ రోజు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున ఏం జరిగిందో ఆంధ్రపత్రికలోని వార్త నుంచి కొంత భాగం చదివి వినిపిస్తాను మంత్రిమండలలో సీనియర్ అయిన శ్రీ ఆర్ నెడుంజిలియన్ తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారని రాజభవన్ వర్గాల వారు తెలియచేశారు తమిళనాడులో వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ రద్దు చేయబడినవి ఇదిలా ఉండగా మద్రాసు నగరంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసకాండ పెద్ద ఎత్తున చెలరేగింది అల్లరి మూకలు అన్నామలై రోడ్డు మధ్యలో నిర్మించిన ఇనుపచువ్వలను తొలగించి వేశారు వారు అనేక దుకాణాలను ధ్వంసం చేసి వాటిని లూటీ చేశారు గిండి రాజాజీ హాల్ మధ్యగల రహదారిలో గాజు పెంకులు రాళ్ళూ రప్పలు పడి ఉన్నాయి అన్నాసలై ప్రాంతం అంతా పోలీసులు అదుపు చేయాలనంత భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడారు స్వర్గీయ ఎంజీఆర్ ప్రధాన ప్రత్యర్థి మాజీ ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహానికి విధ్వంసకారులు డిప్పంటించారు నెడుంజలియన్ విజ్ఞప్తి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అని అల్లర్లకు తలపడవద్దని సీనియర్ మంత్రి శ్రీ విఆర్ నెడుంజలియన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు నగరంలో అనేక చోట్ల వాహనాలపై ప్రజలు రాళ్లు రువ్వుతున్న సంఘటనలు జరిగాయి పేదల ఇళ్లల్లో ముఖ్యంగా గుడిసెవాసులున్న పేటల్లో ఎవరూ కూడా ప్రారంభించలేదు అందరూ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చేశారు కోడలి ప్రాంతాలలో తమ ప్రియతమ నాయకుని ఫోటోలు ఉంచి పూలమాలలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు ఫోటో ఖరీదు నూట ఎనభై రూపాయలు పూలమాల ఖరీదు ముప్పై రూపాయలకి అమ్ముడవుతున్నాయి ఎంజీఆర్ భౌతిక దేహం రాజాజీ హాల్లో ఉండగానే ఢిల్లీ నుంచి రాజీవ్ గాంధీ వచ్చి పుష్పాంజలి ఘటించారు ఆ సందర్భంలో ఆయన చాలా సవివరమైనటువంటి ప్రకటన ఇచ్చారు దానిలో ఏం చెప్పారంటే ఇది కూడా ఆంధ్రపత్రికల నుంచి చదువుతానండి రాజీవ్ పుష్పాంజలి మద్రాసు డిసెంబర్ ఇరవై నాలుగు శ్రీ ఎంజి రామచంద్రన్ మృతి వలన దేశం ఒక గొప్ప హితుని దేశభక్తుని కోల్పోయి శోకసంతప్తం అయ్యిందని ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ఎంజీఆర్ కు ఘనంగా జోహార్లు అర్పించారు భారత సమైక్యతే కు అన్ని విలువల కంటే ముఖ్యం తెరపై ఎంజీఆర్ను ప్రజలు ఎలా అభిమానించారో ఆయన ప్రజా జీవితంలో కూడా అదే రీతిగా అభిమానించారు కారణం వారి ఆశయాల పట్ల ఆయన వైఖరిలో చర్యలలో వారికి అనుకూల వైఖరి సానుభూతి కనపడమే శ్రీ రామచంద్రన్ను భారత ప్రజలే కాక శ్రీలంక ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు అని శ్రీరాజు పేర్కొన్నారు శ్రీలంకలోని తమిళ ప్రజల గౌరవం కాపాడడానికి పోరాటంలో ఆయన ఎన్నడూ వెనుకపడలేదు అయినా సమస్యల పరిష్కారానికి హింసా వైఖరి తగిన మార్గం కాదు అని కూడా ఆయన విశ్వసించారు అని ప్రధానమంత్రి నాకు వైయక్తికంగా జరిగిన నష్టం మరీ విచారం కలిగిస్తున్నది అన్నారు కడసారి శ్రీరామచంద్రన్ పాల్గొన్న బహిరంగ సభ మా తాతగారి విగ్రహావిష్కరణ జరిగినప్పుడు తర్వాత ముప్పై ఆరు గంటలు గడిచాయో లేదో ఆయన తెరమరుగైనాడు మా కుటుంబంలో మూడు తరాల వారితో తమ సాన్నిహిత్యాన్ని ఆయన అభిమానంగా ముచ్చటించారు కాని అదే తుది తుదివీట్కోలవుతుందని తెలుసుకోలేకపోయాం ఆయనకు ఇవే నా నివాళులు శ్రద్ధాంజలి దేహం చాలించినా ఆయన చేసిన చేతలు ఆయన ఆదర్శాలు చిరకాలం గుర్తుంటాయి అన్నారు రాజీవ్ గాంధీ పుష్పగుచ్ఛం సమర్పించి అత్యంత వినమ్రంతో శ్రద్ధాంజలి ఘటించారు రెండు నిమిషాలు మౌనాంజలి ఘటించారు తిరిగి వెంటనే న్యూఢిల్లీ బయల్దేరి వెళ్లారు శోకం భరించలేక ఇద్దరి ఆత్మహత్య స్వర్గీయ శ్రీ ఎంజీ రామచంద్రన్ మృతి చెందడం వల్ల శోకాన్ని భరించలేక తంజావూర్ కరూర్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు కరూర్లో పదమూడేళ్ల బాలుడు తంజావూర్లో ఒక యువకుడు ఉరి తీసుకున్నారు మంటలకు ఆహుతి అవ్వాలని దిండిగల్లోని పద్దెనిమిది సంవత్సరాల యువతి విఫలయత్నం చేసింది ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు అది ఆ రోజు జరిగిందండి తర్వాత రోజుల్లో ఇంకెన్నో ఆత్మాహుతులు జరిగాయి మద్రాసుకు ఎన్టీఆర్ పయనం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీ ఎంజీఆర్ కు శ్రద్ధాంజలి ఘటించేందుకు హైదరాబాదు నుంచి మద్రాసుకు బయలుదేరారు ఆయన మద్రాసు వచ్చి ఎంజీ రామచంద్రన్ను చూశాక ఆయన చేసినటువంటి ప్రకటన నా పెద్దన్న పోయాడు ఎన్టీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజీ మృతి మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు తీవ్ర దిగ్భ్రాంతిని దుఃఖాన్ని వ్యక్తం చేశారు ఇవాళ నిజంగా చాలా దుర్దినం మా పెద్దన్నయ్య ఎంజీఆర్ను నేను కోల్పోయాను అని ఎన్టీఆర్ ఒక సంతాప సందేశంలో పేర్కొన్నారు చలనచిత్రసీమలో సుమారు నలభై ఏళ్లపాటు నేను ఆయన ప్రేమను వాత్సల్యాన్ని చవిచూశాను ఎన్నో విధాలైన సలహాలను ఆయన వద్ద ఒక్కసారి నా గత చలనచిత్ర జీవితంలోకి తిరిగి చూసుకుంటే ఆయన అందించిన ప్రేమాభిమానాలు మరపురానివి అని ఎన్టీఆర్ పేర్కొన్నారు ఇవ్వండి పేపర్లోని వార్తలు ఆ రోజంతా కూడా మద్రాసు వీధులు ముఖ్యంగా రాజాజీ హాలుకు దారితీసే మార్గాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి ఆ రోజు ఆ మర్నాడు దాదాపుగా నలభై లక్షల మంది అభిమానులు మద్రాసు నగరానికి పోటెత్తి ఉంటారు అని ఒక అంచనా దేశం నలుమూల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా మద్రాసుకొచ్చి రాజాజీ హాలుకు వెళ్లి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ వార్త తెలియగానే అంటే డిసెంబర్ ఇరవై నాలుగున అక్కడ శ్రీలంకలో ఇండియన్ పీస్కీపింగ్ ఫోర్సు సైనికులు ఒకరోజు కాల్పుల విరమణ ప్రకటించారు అదే అదనుగా ఎల్టీటిఏ సలహాదారు బాలసింగం తన భార్యతో కలిసి జాఫ్నా నుంచి సైనికుల బారి పడకుండా తెలివిగా బయటకు వచ్చేయగలిగారు ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ తరువాత బాలసింగం చెప్పారు ఎంజీఆర్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ కూడా శ్రీలంక తమిళుల పక్షానే నిలబడ్డారు అని ఎల్టీటిఏ నాయకుడు ప్రభాకరన్ తర్వాత చెప్పారు ఎంజీఆర్ నన్ను సోదరుడిలాగా చూసుకున్నారు అన్ని వేళలా మాకు మద్దతునిస్తూ నిలిచారు ఆయనంటే మాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది ఆయన సలహా మద్దతు లేకుండా మేము ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు అని పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదు శుక్రవారం క్రిస్మస్ రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటికెళ్లిన జయలలిత మళ్లీ తెల్లవారుజామునే వచ్చేసి ఎంజీఆర్ భౌతికకాయం దగ్గరే నిల్చున్నారు పొద్దున్నేనట ఏడెనిమిది మంది మహిళలు జయలలిత వెనక్కు పక్కకు వచ్చి నిల్చున్నారు జయలలిత పాదాలని అరికాళ్లతో తొక్కారు గోళ్లతోటి వీపు మీద గిచ్చారు ఆమె ముఖం లైవ్లో కనిపిస్తోంది కాబట్టి ముఖం మీద తప్ప శరీరం అంతా కూడా బయటకు కనిపించకుండా గాయాలు చేశారు అని ఆ తర్వాత జయలలిత టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అంత దుర్భరమైన పరిస్థితుల్ని కూడా పళ్ల భరిస్తూ మొదటి రోజు పదమూడు గంటలు రెండో రోజు ఎనిమిది గంటలు ఆ ఎంజీఆర్ భౌతిక కాయం దగ్గరే నిల్చున్నారు జయలలిత మధ్యాహ్నం వంటి గంట సమయంలో సందర్శకుల్ని ఆపేసి ఎంజీఆర్ ని హాల్ లోపలికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు సంప్రదాయ ప్రకారం చేయాల్సినటువంటి తుది కార్యక్రమాలు నిర్వహించారు లోపలకు రాబోయిన జయలలితను బయటకు తోసేశారు లోపలికి రానివ్వలేదు ఎంజీఆర్ భౌతిక కాయాన్ని రాజాజీ హాల్కి తీసుకొచ్చిన ఇరవై తొమ్మిది గంటల తర్వాత ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం సరిగ్గా గంట ముప్పై నిమిషాలకి అంతిమయాత్ర ప్రారంభమైంది పూలదండలతో అలంకరించిన సైనిక శకటం మీదకి చేరింది ఎంజిఆర్ భౌతిక కాయం అదే టోపి అదే నల్లకళ్లజోడు అభిమానులకు మరో లోకానికి తరలి వెళ్లిపోతున్న హీరోగానే కనిపించారు ఎంజీఆర్ ప్రోటోకాల్ ప్రకారం కుటుంబ సభ్యుల్నీ మంత్రివర్గంలో కొంతమంది ముఖ్యుల్నీ మాత్రమే ఆ శకటం మీదకి అనుమతించారు ఆ సందర్భంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు అదే జయలలిత ఆ శకటం పైకి ఎక్కినప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు జయలలిత మాటల్లోనే ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం ఎంజీఆర్ను చూడనివ్వలేదు శుక్రవారం నాటి సంఘటనను వివరిస్తూ శ్రీరామచంద్రన్ భౌతిక కాయంపై పుష్పగచ్ఛం ఉంచేందుకు సైనిక శకటం మీదకు సైనిక సిబ్బంది సాయంతో ఎక్కాననీ వారి అనుమతితో మృతదేహాన్ని కొద్దిగా జరిపే సమయంలో నటుడు దీపక్ ఆ శకటం పైకి ఎక్కి తనను నుదుటి మీద కొట్టి నెట్టివేశాడని తిరిగి సాయుధదళాల సిబ్బంది తనకు సాయపడే సమయంలో తిరిగి తనను కొట్టి నెట్టివేసి అసభ్య పదజాలంతో మాట్లాడాడని అతని ప్రవర్తన పట్ల ఏవగింపుతో తనకు ఇష్టం లేకపోయినా అంత్యక్రియలకు హాజరు కారాదని నిర్ణయించుకుని మూడుసార్లు సైనిక శకటం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రియతమ నాయకునికి చేశానని కుమారి జయలలిత పేర్కొన్నారు ఈ సందర్భంగా పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండిస్తూ ఆ అంత్యక్రియల ఊరేగింపు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా ఇంత జరిగినా ఆ సమయంలో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్లిపోయామని ఆమె తెలిపారు ఇదంతా కూడా ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత జయలలిత గారు ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు రాజాజీ హాలు నుంచి మెరీనా బీచ్ వరకు జరిగినటువంటి అంతిమయాత్రలో దాదాపు నలభై లక్షల మంది ఏడుస్తూ ఎంజీఆర్ ని మోసుకెళ్తున్న సైనిక శకటం వెనకాల పరుగులు తీశారు తలైవా నీ సొల్లామా పొయిట్టాయే అన్న ఏడుపులు మిన్నుముట్టాయి మూడు మైళ్ల దూరం ప్రయాణానికి మూడు గంటలు పట్టింది ఎంజీఆర్ అభిమానులు దారి పడవునా కూడా మీద పొలవర్షం కురిపించారు సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మిలిటరీ బ్యాండ్ అబైడ్ విత్ మీ సంగీతాన్ని వినిపిస్తూ ఉండగా ఎంజీఆర్ దీర్ఘ విశ్రాంతి కోసం చేరిన గంధపు చెక్క పెట్టెను ఆరడుగుల పడవు నాలుగడుగుల వెడల్పు ఉన్న సమాధి ప్రదేశంలోకి దించారు ఎంజిఆర్ దైవసమానుడిగా భావించిన అన్నాదురై సమాధి పక్కనే ఎంజీఆర్ శాశ్వత విశ్రాంతికి కూడా చోటు కల్పించారు కోట్లాది మంది అభిమానుల నటుణ్ణి నాయకుణ్ణి భూదేవి తన ఒడిలోకి తీసేసుకుంది ఎంజీఆర్ నిష్క్రమణతో ఒక జీవితం ముగిసింది ఒక శకం ముగిసింది ఒక తరం ముగిసింది ఒక అధ్యాయం ముగిసింది ఒక వైభవం ముగిసింది ఒక వ్యవస్థ ముగిసింది ఎంజీఆర్ లాంటి నాయకుణ్ణి బంగారు మనసున్న వ్యక్తిత్వాన్ని మరొక వెయ్యేళ్లకైనా చూడలేం అని ప్రముఖులందరూ కూడా ప్రశంసించారు తమ ప్రియతమ నాయకుడి అంతిమయాత్రలోని తుదిఘట్టాన్ని చూసి భరించలేని అభిమానులు తోపులాటలో తొక్కిసలాటలో వందలాది మంది గాయపడ్డారు పోలీసులు కాల్పులు జరపక తప్పలేదు సరిగ్గా ఏం జరిగిందో పత్రికలోని వార్తను చదివి వినిపిస్తాను మద్రాసు డిసెంబర్ ఇరవై ఐదు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ మృతదేహం వెంటన్న ప్రజలు మెరీనా బీచ్లో ముందుకు వెనకకు తోసుకుంటున్న దశలో పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు మృతి చెందారు శ్రీ రామచంద్రన్ అంతిమ దర్శనానికై మెరీనాకు వచ్చిన జనసందోహం ప్రముఖులను ఎటువెళ్లనైన స్థితిలో ఉండడంతో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచే ప్రయత్నం సందర్భంలో కోపేద్రిక్తులైన ప్రజలు పోలీసులపై రాళ్ళూ చెప్పులూ విసరడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపారు ఆ ప్రదేశంలో ఉన్న పాత్రికేయులు రెండు మృతదేహాలను నలుగురు వారిని చూశారు పోలీస్ కమిషనర్ దగ్గర్లోనే ఉన్న ఎంతమంది చనిపోయింది పోలీసులు నిర్ధారించలేదు ప్రజలు తోసుకుంటూ ఉండడంతో విలేకరులు కమిషనర్ను కలవలేకపోయారు కాల్పులు జరిగిన వెంటనే రక్షిత ప్రదేశానికి ప్రజలను పోలీసులు వెనక్కి గెంటేశారు ఈ సంఘటనను ఫోటోలు తీసిన ఒక ఫోటోగ్రాఫర్ నుంచి ఫిల్మును పోలీసులు తీసేసుకున్నారు కోపోద్రిక్తులైన ప్రజలు అంత్యక్రియల అనంతరం తిరుగుముఖం పడుతూ దుకాణాలు వాణిజ్య సంస్థలపై రాళ్లు విసిరి అద్దాలను బద్దలు కొట్టారు ఇది ఆ రోజు వచ్చిన వార్త కానీ తర్వాత వచ్చినటువంటి అంచనాల ప్రకారం ఇరవై తొమ్మిది మంది చనిపోయి ఉంటారు అలాగే యాభై మంది పోలీసులకు గాయాలైనయి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ఆ దాదాపు తర్వాత పది రోజులు విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ఇచ్చేశారు మరో రెండు సంగతులు చెప్తాను అప్పటికే ఎంజీఆర్ లేరు అన్న వార్త విని చాలామంది ఆత్మాహుతికి పాల్పడ్డారు ఎంజీఆర్ భౌతికదేహాన్ని దహనం చేస్తే అది చూడలేని ఇంకెంతమంది అభిమానులు ఆత్మాహుతికి పాల్పడతారో అనేటటువంటి ఉద్దేశంతో ఆయనను ఖననం చేయడానికే నిర్ణయించారు అని అప్పట్లో కొన్ని వార్తలొచ్చినాయి ఈ కార్యక్రమం ముగిసిన రెండు రోజులకి ఇంకా సమాధి నిర్మాణం పూర్తి కాకముందు అక్కడున్న వాచ్మ్యాన్ కి ఎంజీఆర్ ని ఖననం చేసిన చోట లోపల నుంచి రిస్టు వాచి శబ్దం వినిపించింది అని కొన్ని కథలొచ్చినాయి ఎంజీఆర్ చేతుకున్నటువంటి సీకో తోటే ఆయన్ను గంధప్పు చెక్కల పెట్టులోకి చేర్చారు నిజంగానే వాచ్మెన్ ఆ వాచి శబ్దం వినిపించిందో లేదో కానీ ఇప్పటికూడా చాలామంది సందర్శకులు స్మృతి చిహ్నాన్ని సందర్శించినప్పుడు వాచి శబ్దం వినిపిస్తుందేమోనని చెవులు పెట్టి వింటూ ఉంటారట ఇదండి ఎంజీఆర్ అనబడే మూడక్షరాల మహత్తర శక్తి మరుదూరు గోపాలమేనన్ రామచంద్రన్ డెబ్భై సంవత్సరాల పదకొండు నెలల ఎనిమిది రోజుల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు ఇరవై రెండు వారాలుగా సాగుతున్న ఈ కార్యక్రమ పరంపరను ఇలాంటి విషాదఘట్టంతో ముగించటం నాకిష్టంలేదు ఒక అద్భుతమైన వ్యక్తి అమోఘమైనటువంటి శక్తి ఈ నుంచి నిష్క్రమించాక కొన్ని తరాల ద్వారా ఆ జ్ఞాపకాలు నిలిచే ఉంటాయి ఎంజీఆర్ సుదీర్ఘ జీవన చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో మధ్య మధ్యలో చోటు చేసుకోలేకపోయిన అత్యంత ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని ఉన్నాయండి ఉదాహరణకు ఎంజీఆర్ నాటకాల రోజుల్లోని ప్రేమకథ పంతొమ్మిది వందల అరవై రెండులోనే యాభై వేలకు పైగా దేశ రక్షణ నిధికి విరాళాలిచ్చిన సందర్భం సంతానలేమి గురించి ఆయన ఏమనుకుంటూ ఉండేవాళ్లు ఎంజీఆర్ పెంపుడు కొడుకు పెంపుడుకూతురు ఎవరూ వాళ్లు ఎంజీఆర్ కుటుంబంలోనికి ఎలా వచ్చారు పులగం సుట్రం వాలిబన్కి ముందు భారీగా ఖర్చు పెట్టి ఆపేసిన సినిమా విశేషాలేమిటి శివాజీ గణేశన్ ఎంజీఆర్లకున్న పోలికలు వ్యత్యాసాలు ఏమిటి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎంజీఆర్ ని ఎంతవరకు అనుకరించారు ఇలాంటి వాటన్నింటి గురించి వచ్చే వారం ఎంజీఆర్ జీవిత చిత్రణ ఇరవై మూడవ భాగంలో మాట్లాడుకుందాం వచ్చేవారంలోనే ఎంజీఆర్ వ్యక్తిగత రాజకీయ సినీ జీవితాల్ని ఒకసారి సమీక్షిద్దాం రామచంద్రన్ సమగ్ర జీవిత చిత్రణ ఇరవై రెండవ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కార్యక్రమాన్ని ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను వచ్చేవారం ఎంజీఆర్ సమగ్ర జీవిత చిత్రణ ఇరవై మూడవ భాగంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభ